హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో స్కంద పురాణ అంతర్గతము 8వ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణ అజమాలు ఉపాఖ్యానము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వశిష్ఠ మునేంద్ర, నా మనసులో గొప్ప సందేహం కలిగినది. ఆ సందేహమును తెలిపదను, దానిని నశింపజేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పిదిరి. పాతకములలో గొప్పవాణిని చెప్పినారు. వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొను పరిశుద్ధులగుదరని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకొనవలేనియు తెలుసుయు. అట్లు చెయ్యక దైవవశం చేత సంభవించిన కార్తీక దీపదానాది పుణ్యం వల్ల వైకుంఠమును పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటి కొన చివరి భాగము చేత చూర్ణం చేయుడుకు సఖ్యమగున తాను లోపలుండి గృహమునకు అగ్ని ముట్టించి మండుచుండగా తెలియని వాణిలా ఉండి పుడిసడి నీళ్ళగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడలా ఆ అగ్ని చల్లారున మహానదీ ప్రవాహంలో స్వయంగా పడిగొట్టుకుని పోవచ్చున్న గడ్డి పరకును ఆధారంగా చేసుకుని దరికి చేరున స్వయంగా గొప్ప పర్వతం ఎక్కి అక్కడి నుండి కింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకుని ఎడలా పడకుండా ఇటు దురదృష్టములన్నీ బట్టి చూడగా అధికములైన పాపములు చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయట ఎట్ల సఖ్యమగును? నాకు ఈ సంశయం నశింపచేయము కానే కాదు, వినివారికి అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయనని మీరు చెప్పినారు, అది ఎట్లు సిద్ధించును? సుతుడు ఎట్ల పలికును? ఈ ప్రకారంగా రాజు మాటలు విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వుతూ కొద్ది పుణ్యము చేతనే పెద్ద పాపములు ఎట్లు నశించును అన్ని ఆశ్చర్యములతో ఉన్న రాజుతో ఇట్లనను. ఓ రాజా, వినుము, మంచి విమర్శ చేసేటివి. నేను కూడా విచారించి దీని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనను చేయు సమర్థులను ఒకనొకప్పుడు గొప్ప పుణ్యములు కూడా స్వల్పమైపోవును. ఒక్కొక్కప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహం పొందకము, చెప్పెదను సావధానముగా వినుము. ధర్మములు ఘనత్రయముతో కూడుకుని స్వల్పాధికములుగా గుణములు సత్వము రజసు తపసు అనునివి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణం వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు ప్రాయశ్చిత్తములన్నీయు తపసు వలన కర్మకాండంతయు రజోగుణం వలన కలుగును. తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణం వలన చేసిన ధర్మములు తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితని అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్ర అనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధములు యోగ్యతను విచారించగా విధిరహితముగాను మంత్రరహితముగాను చెయ్యదాని అధికమము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యము కలది కదా. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రమును విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మమో అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను. కర్మ పద్ధతి చేయును అనగా కర్మసరిని ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసి ధర్మం వల్ల సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ దేశకాల పాత్ర విచారణలో చేసిన శర్మయు అక్షయ ఫలము ఇచ్చును, ఇందుకు సందేహము లేదు. పర్వతం ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురివింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ బూడిదయ్యును. గృహములో చీకటిని చిన్న దీపంను వెలిగించి నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానం చేశానను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన ఎడల ఆ మురికిపోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేతను కానీ చేసిన పాపములు అధికములు కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తన వల్ల నశించును. మహిమ తెలియగా చెయ్యబడినదైనను హరినామ సంకీర్తనము చే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పదని వినుము. పూర్వకాలమందు కన్యకుంభమను క్షేత్రమందు వేద వేదాంగ పారంగతుడైన సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడుకు పతివ్రతయు ధర్మాత్మురాలగు భార్య కలదు. వారు ఇరువరకు
చివరి కాలమున అజమీలుడనే ఒక కుమారుడు పుట్టాడు. అజమీలుడు దురాచారుడును, దాసిభర్తయు, హింసకుడు, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలవాడై ఉండును. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తన వలన తరించును. ఆ అజమాలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లన్నా అజమీలునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంట్లో ఒక దాసి ఉన్నది. దానితో సంగమం చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాంత్రుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మల్ని విడిచి కామశాస్త్ర ప్రావీణుడై అలింగన చుంబనాది కర్మలయందు ఆసక్తి గలవాడై ఆ దాసితోనే నిరంతరం కాలం గడుపుచుండును. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామనే ఆయాసతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి కింద పడి మృతి పొందును. తరువాత అజమేలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకుని వికలుడై బహు శోకించి తరువాత దాన్ని కొండ గుహయందు పారవేచి ఇంటికి పోయాను. తరువాత అజమేలుడు యవ్వనవంతురాలైన దాని కూతురిని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికును నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించును. తరువాత అజమేలునుకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందులో చివరి వాడు మాత్రం మిగిలి ఉండెను. దానికి నారాయణను నామకరణం చేసి అజమీలుడు నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, జనపాలకాలం యందు భోజనం చేయనప్పుడు, తిరుగుచున్నప్పుడు పుత్రపాశము చేత బుద్ధుడై నిరంతరము ఆ నామము చే నారాయణ అని పలుకుచుండును. తర్వాత కొంతకాలమునకు అజమేలునకు మరణకాలము సమీపించగా అతన్ని తీసుకుని పోవటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగిన చేతులయందు దండములు రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజమేలునకు తనను తీసుకుని పోవచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందటిలోనున్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలుచును. ఆ పిలిచినప్పుడు భయము చేత దీన స్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలుచును. రాజా, దైన్యంతో కూడి నారాయణ నామ సంకీర్తనను మరణకాలమందు అజమీలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరికి రావేర్చి దూరముగా పోయి భయంతో నుండిరి. అంతలో తేజవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి, ఈ అజమీలుడు మా వాడు కాని మీ వాడు కాడని పలికిరి. రాజా, ఆ విష్ణుదూతలు పద్మములు వలె విశాలమైన నేత్రములు కలవారును, పచ్చని పట్టుబట్టలు ధరించిన వారును, పద్మమాలాంకృతులను, కిరీటవంతులను, కుండలదారులను, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు కలవారు, నాలుగు చేతులు కలవారు, నేను సుందర దేహులను, శంకుచక్రముల వారును ధరించిన వారును, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయవారునే యుండెరు. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి. మీరెవరు? కిన్నెరులారా? సిద్ధులా? చరణులా? దేవతలా అని అడుగగా యమదూతలని ధిక్కరించి విష్ణుదూతలు అజమీలును తన పుష్పక విమానం ఎక్కించుకుని తన లోకమునికి తీసుకుని పోయి కోరిక కలవారే ఇట్లు పలికిరి. విన్నారు కదండి, చిన్న నామము హరినామ సంకీర్తనతో ఎంత పుణ్యం వస్తుందో. ఇదండి 8వ అధ్యాయము సమాప్తం. స్వస్తి.